హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మునీ టు మమ్మీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్నారా అని అనుకుంటున్నాం మేము ఒక 2-3 మంత్స్ బ్యాక్ జూకి వెళ్ళాము ఆ వీడియో అప్లోడ్ చేయలేదు కుదరక సో ఆ వీడియోని ఇప్పుడు ఇక్కడ మేము ఏమేమి చేస్తున్నామో చూపిస్తున్నాను స్టే ట్యూన్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక $10 ఇస్తే ఇక్కడ బర్డ్స్ కి యానిమల్స్ కి వేసే ఫుడ్ అంతా మనకి ఒక కప్ లో పెట్టిస్తారు చిన్న చిన్న పేడ ముద్దల్లా ఉన్నాయి అవి సో అవి వేస్తుంటే మన కార్ ని ఫాలో అవుతూ ఇలా చాలా యానిమల్స్ వస్తున్నాయి మనం వేస్తున్న కొద్దీ ఇంకా ఇలాంటివన్నీ దగ్గర కార్ చుట్టూ వచ్చేస్తున్నాయండి మీ కార్ మీద మీదకి వచ్చి అవి వెయిట్ చేస్తున్నాయి ముందు మేము బయట నుండి వేద్దాం అనుకున్నాము కానీ అవి చూస్తే కొంచెం భయం వేసింది అందుకే ఇంకా కార్ లోపల నుండే వేస్తున్నాము అండ్ ఇలా మనం కార్ బయట నించొని ఇలా బర్డ్స్ అన్నిటికీ మొత్తం మనకి ఇది వే అంతా కూడా ఓపెన్గా ఉంటాయి అన్నమాట యానిమల్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి మనం కార్లో ఉంటాము జనరల్గా ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ సఫారీలో సో మనం దారంతా వెళ్తున్నప్పుడు ఈ ఫుడ్ అన్నీ వేస్తుంటే అవి తింటూ ఉంటాయి ఓన్లీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ వేయాలి మనకు నచ్చిన ఫ్రూట్స్ లేకపోతే అలాంటివి ఏం వేయకూడదు అక్కడ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారో ఆ ఫుడ్ ఒకటే ఇవ్వాలి ఇక్కడ వాటన్నిటికి మేము ఇలా 2-3 కప్పులు తీసుకొని మొత్తం అన్నీ వేస్తున్నామండి ఆన్ ద వే అంతా సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను యానిమల్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్ని బర్డ్స్ కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయండి బర్డ్ ఫీడింగ్కి వచ్చాము ఇప్పుడు ఇప్పుడు మాయన చేతిలో ఉన్నది చిన్న ఐస్ క్రీమ్ పుల్ అనమాట దానికి పైన ఒక 10 ధాన్యం గింజల్లాగా అంటించి ఇచ్చారు అంతే ఇక్కడ అన్నీ డబ్బులు పెట్టానండి అంటే టికెట్ కొన్నా కూడా ఒక పుల్ల మనకి $1 ఇచ్చారు సో ఆ పుల్ల మీద 10 గింజల్లా ఉన్నాయి అవి తినడానికైతే పక్షులు వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి పిల్లలు లాంటి వాళ్ళకి మనకి కూడా చాలా సరదా అనిపిస్తుంది మన నేను ముందు ఫుడ్ ఇవ్వకుండా జస్ట్ మామూలుగా టచ్ చేద్దాము పట్టుకుందామని చూసాను అవి దగ్గర కూడా రాలేదు మేము ఈ పుల్లలు పెట్టగానే చాలా బర్డ్స్ వచ్చేసాయి ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ సఫారీలో మొత్తం అన్ని మనకి ఓపెన్గా ఉంటాయండి అంటే కార్లో మనం కూర్చొని చూసేవే ఇలా బర్డ్స్ అవి మాత్రం కేజెస్లో ఉంటాయి కేజ్ అంటే అది కూడా చిన్నది కాదు పెద్ద రూమ్లా ఉంటుంది మొత్తం అంతా నెట్ లాగా కవర్ చేసి ఉంటుంది అనమాట అంటే కాటేజెస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేము ఫుడ్ పెడుతున్నాం కాబట్టి అది వస్తుంది లేకపోతే ముందు నేను చాలా ట్రై చేశాను బర్డ్ని టచ్ చేద్దాము లేకపోతే పట్టుకుందామని చెప్పి ఏవి రాలేదు ఈ పుల్లలు ఇస్తే మాత్రం వచ్చాయి అందుకే మేము ఒక 4-5 పుల్లలు తీసుకొని ఒక్కొక్కరం పెడుతూనే ఉన్నాం ఈ వెనక వైపు ఒక గదిలా ఉందండి దాంట్లో ఒక 300-400 పక్షులు ఉంటాయి ముందు తినేసినవన్నీ వెళ్ళిపోయి లోపలికి ఈ కొన్ని పక్షులు లోపల నుండి వచ్చాయి ఇవన్నీ ఇప్పుడు మాకు మేము ఆడుతుంటే ఇక్కడ వెనక తల రౌండ్ గా కిటికీల్లాగా 2 కనిపిస్తున్నాయి కదండి అక్కడి నుండే ఈ పక్షులన్నీ బయటకు వస్తున్నాయి అవి తినడం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాయి చూడండి పక్షి నేను ఎంత పిలుస్తున్నా రావట్లేదు నా చేతిలో అప్పటికి మొత్తం దాని ఫుడ్ అంతా అయిపోయింది ఇక్కడైతే చిన్న లేక్లా ఉందండి దాంట్లోని చేపలు చాలా ఉన్నాయి చేపలు ఎక్కడైనా ఉంటాయి కదా దీంట్లో ఏముంది వింత అనుకుంటే ఈ చేపలు బాతులతో పాటు ఇక్కడ వెనకాతల మీరు ఎప్పుడు చూసారో చూడలేదు ఇక్కడ ఉంటే చూసి ఉండొచ్చు బట్ మేమైతే ఎప్పుడు చూడలేదు ఈ వింత యానిమల్ని ఇదేంటంటే అవి లెమూర్ అంటండి ఇది కోతుల్లో ఒక రకం కానీ దీని తోక చూస్తే మొత్తం నించి ఉంటుంది అది బ్లాక్ అండ్ వైట్ సర్కిల్స్ లా లైన్లుగా ఉంటుంది ఇవి ఇక్కడ ఈ వాటర్ లో దిగి రావడం ఆడుకోవడం చేస్తున్నాయి ఇవి ఎప్పుడు గుంపులుగా ఉంటాయంట 30-40 అలా గుంపులుగా ఉంటాయంట ఇదైతే మాకు చూడడానికి భలే అనిపించింది ఇక్కడ బాతులతోని వాటితోని పిల్లలు భలే ఆడుకున్నారు ఇక్కడ ఇక్కడ మా పిల్లలు వజ్రాలు రత్నాలు మాణిక్యాలు మణులు అన్ని ఏరుతున్నారండి నిజమే అనుకుంటున్నారా అవును చూడండి ఇక్కడ ఇప్పుడు ఈయన మనకి కొన్ని కవర్ లాంటివి ఇస్తారు దీనికి డబ్బులు కట్టాలనుకోండి అఫ్కోర్స్ $20 కట్టాలి అంటే ఇంచుమించు ఒక 1500 వరకు కట్టాలి కడితే ఒక చిన్న కవర్లో ఇసుక కొంచెం రాళ్ళు లాంటివి ఇస్తారు వీళ్ళు జనరల్గా ఓషన్స్లో వాటిలో ఇవి జెమ్స్ అవి ఎలా కలెక్ట్ చేస్తారనేది పిల్లలకు నేర్పించడానికి
వచ్చేసింది. ఇప్పుడు వాడు ఇసుకనే మొత్తం ముంచితే దాంట్లో 10 రాళ్ళు బయటకు వచ్చాయండి. అవి ఏం వాల్యుబుల్ జెమ్ స్టోన్స్ అయితే కాదు, బట్ మామూలుగా పిల్లలు సరదా పడతారు కదా అని చెప్పి అలా తీయించామన్నమాట. వాళ్ళు తీసిన తర్వాత ఇంకా ఇంకా తీస్తాం. వాళ్ళకేం పోయిందండి, రాళ్ళు ఏరుకొని వస్తున్నారు, మనం కదా డబ్బులు కట్టాల్సింది. ఇలా వాటర్ లో ముంచిన తర్వాత ఇసక అంతా వాటర్ లోకి వెళ్ళిపోయి పైన కొన్ని రాళ్ళు మిగులుతాయి కదా, ఆ రాళ్ళని మనకు ఒక సంచిలో వేసేస్తారంతే. దానికి బట్ వాళ్ళకైతే సరదా అనిపించింది, పిల్లలైతే ఎంజాయ్ చేశారు. మా వాడైతే ఇప్పటికీ ఆ రాళ్ళని చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకున్నాడండి. మనకి రోడ్డు మీద దొరికే రాళ్ళలో కొంచెం షైనింగ్ కలర్స్ అలా ఉంటాయి కదా, అలాంటి రాళ్ళని కలెక్ట్ చేశారు. అది చూసి నాకు కూడా ఒక ఐడియా వచ్చిందండి. నేను కూడా ఒక షాప్ పెట్టుకొని ఇలాగా రోడ్డు మీద నాకు కనిపించిన మంచి మంచి కలర్ఫుల్ రాళ్ళన్ని కలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే ఈ బిజినెస్ ఏదో బాగుంది కదా అనిపించింది. అవన్నీ కూడా వేసుకోవడమే, అవన్నీ రాళ్ళే ఆడు కలెక్ట్ చేసినట్టు అంతే. గ్రీన్ బ్యాగ్స్ వస్తాయి, అక్కడ రాశాడు కదా ఏవో. సాయిలు వచ్చి నువ్వే అవన్నీ కూడా వేసుకోవడానికి వేసుకొని పోనాలి. అచ్చా ముంచాడు జెమ్ స్టోన్స్ కలెక్ట్ చేసావా లోహిత్? నేను ఒక నెక్లెస్ చేసుకోవచ్చు, దాంతో హారం చేయించుకోవచ్చా? ఫోర్ నెక్లెసెస్? మేము ఉదయం అరౌండ్ 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి ఈ వైల్డ్ లైఫ్ సఫారీకి. ఈవినింగ్ 5-6 వరకు ఇక్కడే ఉన్నాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి మధ్యలో అక్కడ స్నాక్స్ అవి తీసుకొని తిన్నాము. ఇది చాలా పెద్దది వైల్డ్ లైఫ్ సఫారీ, మనకి వన్ డే ప్లాన్ చేసుకోవచ్చు ఈ ట్రిప్కి. ఇది ఎలక పిల్ల కనిపిస్తుంది కదా, కొంచెం ఎలక షేప్లో ఉంది, బట్ ఎలక ఉడతా అదైతే కాదు. దీని పేరు నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి, చూపిస్తాను. ఎంత చాయలు వచ్చాను? మౌత్ కాదంత. చూసారు కదండి, దీని పేరు స్క్రీమింగ్ హెయిరీ ఆర్మడిల్లో అంట. దీని పేరు ఇది గట్టి గట్టిగా అరుస్తుంటదంట, అందుకే ఇది స్క్రీమింగ్ హెయిరీ ఆర్మడిల్లో. ఇది ఒక ఆర్మడిల్లో అంటే మనకేం తెలీదు, బట్ ఎలకలా అనిపించింది మాకు. కానీ ఎప్పుడు చూడని ఎలక అని నేను అనుకున్నాము. ఇది కూడా ఏదో చిన్న జింక పిల్ల కుక్క పిల్ల జాతిలో ఉంది. దీనికి పేరేంటో ఇక్కడైతే రాయలేదు, కానీ మన దగ్గర అయితే మాత్రం ఎప్పుడు చూడలేదండి నేను. ఇది తోక కూడా లేదు, దీనికి చిన్న తోక ఉంది, మరి అదేంటో మాకు అర్థం కాలేదు దాన్ని. దీని పేరేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కింద నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇదంతా చిల్డ్రన్స్ జూ అని చెప్పి పేర్లు పెట్టారండి. ఇక్కడ ఏం లేదు, మేకలు, ఆవులు, కోడిలు, అలా చిన్న చిన్నవి బాతులు, అదేంటి షీప్స్, ఇవన్నీ ఉన్నాయండి. ఇది వీళ్ళకి కొత్తగా అనిపించవచ్చు, మనకి ఊర్లో రోజు రోడ్ల మీద తిరుగుతుంటేనే మన చుట్టూ కోళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి. వీటికైతే మనం ఏమి ఫుడ్ అయితే పెట్టకూడదని చెప్పారండి. ఇక్కడ వెయిట్ వాట్ వెయిట్ ఏం చూస్తున్నావు? చికెన్? అది కోడి. చికెనేనా? నువ్వు ఎప్పుడు చూడలేదు చికెన్? నీకు సాలూరు వెళ్తే బోల్డ్ చూపిస్తాలే. ఓకేనా, ఇక్కడే చూపించాలా నీ కోడిని? చిన్నప్పటి నుండి మనం ఊర్లో పెరిగినప్పుడు మనం గాడిదలు, కుక్కలు, పందులు, కోడులు, మేకలు అన్ని ఊర్లో చూసేవాళ్ళం కదా. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట మనకి ఏమి కనిపించవండి, అంటే కుక్కలు అవి కూడా ఇంట్లోనే పెంచడం కానీ బయట మనకి ఏం కనిపించవు. సో పిల్లలకి ఎలా ఉంటాయి యానిమల్స్, ఎలా ఉంటాయి ఫామ్, ఎలా ఉంటుంది, లేకపోతే అవన్నీ చూపించాలంటే మనం ఇలా కొత్త కొత్త ప్లేసెస్కి, లేకపోతే ఇలా వైల్డ్ లైఫ్ కానీ ఫామ్స్ కానీ తీసుకెళ్తేనే వాళ్ళకి తెలుస్తాయి. మాకు జనరల్గా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము ఇలా మాతో పాటు ఇక్కడ దగ్గరలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ మాతో పాటు మీకు కూడా చూపించాలని చెప్పి ఇలా నా ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్, ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్లో బెస్ట్ ప్లేసెస్ ఇన్ సియాటిల్, వాషింగ్టన్ అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇక్కడ దగ్గరలో మన పిల్లల్ని తీసుకెళ్ళడానికి, మనం కలిసి వెళ్ళడానికి ఫ్యామిలీ ప్లేసెస్, బీచెస్, పార్క్స్ అన్ని వీడియోలు చేశాను.
అవన్నీ చూసి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా మాకు దారంతా అంటే ఇక్కడ సెక్షన్స్ లా ఉన్నాయండి, అంటే వైల్డ్ యానిమల్స్ అన్ని ఒకవైపు, ఫామ్ యానిమల్స్ అన్ని ఒకవైపు. ఇది చాలా పెద్ద జూ లాంటిది అన్నమాట, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చూసారా మా కార్లు అన్నింటిలో, అంటే వాళ్ళు ఫుడ్ వేస్తున్నారు కాబట్టి ప్రతి కార్ దగ్గరికి బోల్డ్ బర్డ్స్ ఇవి కొంగల్లా ఉన్నాయి. కొంగలో బాతులో, బాతులు కూడా కాదు కొంగల్లా ఉన్నాయి. మరేంటో ఈ డీర్స్లా ఉన్నాయి, కొన్ని ఏమో కొమ్ములతో ఉన్నాయి, కొన్ని కొమ్ములు లేకుండా ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్గానే తిరుగుతుంటాయండి. మనం జస్ట్ తిరగడమే కానీ ఇక్కడ ఏది షెడ్ లాగా లేకపోతే మనకి అక్కడ చూసినట్టు కేసెస్లో ఉంచలేదు జనరల్గా ఏ యానిమల్స్ని. పెద్ద పెద్ద ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ ఇంత ఫ్రీగా వదిలేరేమో. ఇదైతే ఇలా ఫీడ్ చేయడం అయితే మాకు అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మీరు కూడా దగ్గరలో ఉంటే వాషింగ్టన్ దగ్గరలో, ఇది మనకి వాషింగ్టన్ నుండి 4 to 5 hours జర్నీ ఉంటుంది అనుకుంటా. మేము లాంగ్ ట్రిప్కి 10 days ట్రిప్కి వెళ్ళాం కాబట్టి ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. అసలు యాక్చువల్గా ఈ వైల్డ్ లైఫ్ సఫారీకి మేము మెయిన్గా వెళ్ళిన దేనికంటే ఇక్కడ చీతాతో, అంటే ఈ చిరుత పులితో మనం ఫోటో తీసుకోవచ్చు అని చెప్పారు. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాము, ఇప్పుడు ఆవిడ ఎలా చిరుత పులిని పట్టుకొని ఆడిపిస్తుందో అలా మనకు కూడా ఛాన్స్ ఇస్తారేమో, మనం కూడా పట్టుకోవచ్చేమో. ఫోటోకి అయితే ఒక ఫోటో తీసుకోవడానికి $40 ఛార్జ్ చేశారండి. మేము ఇది చాలా పెద్దగా లావుగా ఫుల్ హెల్దీగా ఉంటుంది అనుకున్నాము, కానీ ఇది హెల్దీగానే ఉందంట. దీనికి ఈ ఎంత ఫుడ్ పెట్టాలో అంతే ఫుడ్ పెడుతున్నారు. బట్ ఆ ఫోటో అయితే మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిందండి. ఎందుకనుకుంటే ఈ ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది ఇలా ఉందండి. వాళ్ళు అటువైపు ఇటువైపు తాళ్ళు పట్టుకొని పట్టుకున్నారు, మేమేమో మా ఒళ్ళోని కూర్చోబెడతారేమో, ఎత్తుకొని కూర్చుంటామేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ అది కుదరలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా చాలా యానిమల్స్ ఉన్నాయి, తప్పకుండా దగ్గరలో ఉంటే చూడాల్సిన ప్లేసు. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బై. ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.